आंध्र प्रदेश प्रभुत्व मूड राजधानी विषय में ఒక శాతం కూడా వెనక్కి తగ్గట్లేదు प्रतिपक्ष మరింత ఆవేశం పెరిగిపోతుంది ఏపీ ప్రభుత్వం ఆవేశంతో అమరావతిలో ఇక కొత్త చరిత్ర మొదలు కాబోతుంది అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎంఆర్డీఏ కి నోటిఫై చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశంతో అమరావతిలో ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది ఇన్నాళ్ళు మనం ఏపీ అమరావతికి సంబంధించిన సిఆర్డీఏ అనగానే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ అనే పదాన్ని ఎక్కువగా విన్నాం ఇకపై మనకు ఎక్కువగా వినిపించబోయే పదం ఎంఆర్డీఏ ఇదేంటంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో పాటు తీరు మారుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇదే విషయాన్ని ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది ఫలితంగా ఇప్పటివరకు నా సిఆర్డీఏ ఇప్పుడు ఎంఆర్డీఏలో భాగమయ్యింది సిఆర్డీఏ కంటే ఎంఆర్డీఏ పరిధి చాలా పెద్దది విస్తృతమైనది గవర్నర్ బిశ్వభూషణ్ అలా సంతకం పెట్టడంతో సిఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చింది 2014 అప్పటి టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన సిఆర్డీఏ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది ఇదే విషయాన్ని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో చెప్పింది ఎంఆర్డీఏ కి పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా ఉంటారు 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ ఏర్పాటైంది కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఆర్డీఏ కమిషనర్ గుంటూరు కృష్ణా జిల్లాల కలెక్టర్లు డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు ఎంఆర్డీఏ కి కమిషనర్గా లక్ష్మీ నరసింహను ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది ఇప్పుడు ఎంఆర్డీఏ అధికారాలు అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి మూడు రాజధానులను దాన్ని ఎలా తీర్చిదిద్దాలి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అనుకూల పరిస్థితులను ఆరా తీయాలి రియల్ ఎస్టేట్ మళ్లీ పెరగడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తారు దీర్ఘకాలిక ప్లాన్స్ లో భాగంగా మెట్రో రైళ్లు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఇలా చాలా ఉంటాయి అయితే మరీ గాల్లో మేడలు కట్టినట్లుగా ఊహల్లో ప్లాన్స్ కాకుండా వాస్తవానికి దగ్గరగా పూర్తయ్యేలా ఉండే ప్లాన్స్ మాత్రమే చేయాలని ప్రభుత్వం సూచించినట్లుగా తెలిసింది అసలే అసలు రాజధాని అమరావతి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న స్థానికులకు తిరిగి ధైర్యం నింపాల్సిన బాధ్యత ఇప్పుడు ఎంఆర్డీఏపై ఉంది ఏపీలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విజయనగరం కాకినాడ గుంటూరు కడప కేంద్రాలుగా జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు జోన్లు ఏర్పాటుకు రంగం సిద్ధమైన తర్వాతే రాజధాని మార్పు ఉంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది జోన్ల బోర్డు పరిధిలో చైర్మన్తో పాటు ఏడుగురు సభ్యులుంటారు చైర్మన్ కేబినెట్ హోదాతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలి